మీరు ఏమైనా పర్మిషన్ తెచ్చారా? వదిలేసాడు. వాళ్ళు మొదలుపెట్టి మనకు నీళ్ళు ఇవ్వాలని ఎట్టి పరిస్థితులు చేయాలని ఆనాటి ఉమ్మడి ప్రభుత్వం మొదలుపెట్టింది. మరి మీరేం చేసాం, మనం ఏం చేసాం, దాన్ని తీసేసి 100 మీటర్స్ దగ్గరకు వచ్చి 500 మీటర్స్ ఎబో మల్లన్న సార్ దాకా లిఫ్ట్ చేస్తామని 100 మీటర్స్ నుంచి మొదలుపెట్టారు. దేనికోసం? లిఫ్ట్ చేస్తే డబ్బులు వస్తాయి, పైపులు తేవచ్చు, మోటార్లు తేవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది ఆలోచన అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఒకవేళ మీకు నిజంగా తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే, నీరు తీసుకొని రావాలనే ఆలోచన ఉంటే, మీరు మహారాష్ట్ర పోయినప్పుడు ముఖ్యమంత్రితో కూర్చొని ముంపు గురే ప్రాంతం ఎంత అధ్యక్ష? 3000 ఎకరాలు, కేవలం 3000 అండ్ లోపలే, ఇంకా 3000 ఎకరాలు లోపే, అంతే 3000 ఎకరాలు. అధ్యక్ష, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ చేసే ప్రయత్నాల్లో కింద పోలవరం కడతా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఎకరాలు ముంపుకు గురవుతా ఉంటే, ఆ 2 లక్షల ఎకరాలని ఒట్టిగా వదిలేశారు ఆంధ్రప్రదేశ్కి, వదిలేశారు కదా. అంటే ఏమన్నారు? ప్రధానమంత్రి గారు ఇచ్చేశారు, మేము వదిలేసామన్నారు. అధ్యక్ష, నేను అడుగుతాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కింది రాష్ట్రం పోలవరం కట్టుకుంటా ఉంది, మీరు చెప్తా ఉన్నారు కాబట్టి 2 లక్షల ఎకరాలు నేను వదిలేస్తా ఉన్నా, అట్లాగే నేను ప్రాజెక్టు కట్టుకోవటానికి నాకు కావాల్సింది కేవలం 3000 ఎకరాలే, అది ఇచ్చినట్టే ఈ 3000 ఎకరాలు నాకు ఇవ్వండి అని నువ్వు ఆ రోజు ప్రధానమంత్రిని అడిగితే 152 మీటర్స్ దగ్గర కట్టుకోవడానికి ఆయనే ఒప్పించా, 3000 ఎకరాలు ఒప్పించి మహారాష్ట్రను ఒప్పించి క్లియరెన్స్ ఇప్పించేవాడు. అడిగారా మీరు? కింద 2 లక్షల ఎకరాలకు మాత్రమే ఒప్పుకుంటారు, పైన కావాల్సినటువంటి 3000 ఎకరాలకు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? మీకు నిజంగా ప్రాజెక్ట్ కట్టాలనేటువంటి ఆలోచన లేదాడు. 152 మీటర్స్ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన లేదు. ఉండి ఉంటే డెఫినెట్గా మా 2 లక్షల ఎకరాలు మీరు ప్రధానమంత్రిగా కింది రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు, మరి మేము ప్రాజెక్ట్ కట్టుకోవటానికి మాకు కూడా 3000 ఎకరాలు మునిగిపోతుంది కాబట్టి మహారాష్ట్రకి ఆ మాట చెప్పండి, వారు ఒప్పించి అది ఇస్తే ఇది ఇస్తామని మీరు ఒక్క మాట అని ఉన్నా కానీ డెఫినెట్గా ఈ దేశ ప్రధాని ఒప్పుకొని ఆ 3000 ఎకరాలకు ఒప్పించేవాడు. కేవలం 3000 ఎకరాల ముంపు కోసం కిందికి తీసుకొచ్చామని చెప్పారు మీరు. 152 మీటర్స్ నుంచి కిందికి దాన్ని ఎక్స్క్యూజ్గా చూపించి కింది తీసుకొని వచ్చి 100 మీటర్ల దగ్గర కొట్టి దాన్ని పెంచి అధ్యక్ష మోటార్ ల్యాగ్లో తీసుకొచ్చారట. ఆ మోటార్ల మీద కూడా ఎవరో చాలామంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చి ఆ మీటర్లు అయిన ఖర్చు ఎంత, సప్లై చేసింది ఎంత, గవర్నమెంట్ ఇచ్చింది ఎంత కూడా మొత్తం లెక్కలతో సహాయిస్తే కోర్టులు వేసి దాన్ని కూడా బయట తీసుకొచ్చి చూపించారు. మీరు కేవలం తెలంగాణ నీళ్ళ కోసం తెచ్చుకుంటే నీళ్లు రానియకుండా ఆ నీళ్ల పేరు మీద పైపులకి మోటార్లకి డబ్బులు విపరీతంగా రిలీజ్ చేసి మొత్తం ధనవంతా ధనదాహంతో ఈ రాష్ట్రాన్ని అతలకతలం చేశారు. చుక్క నీళ్లు రానియకుండా చేశారు అధ్యక్ష. నీళ్లు రాలే, అప్పులు పాలు చేశారు, పోనీ అది పనికి వస్తుందంటే అది పనికి రాకుండా చేశారు. అంతిమంగా ఈ 10 ఏళ్ళు అది ఎట్లా బాగు చేయాలో తెలియనటువంటి భయంకరమైన దుస్థితిలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టేసి ఇంకా వాస్తవాలు చెప్తే తగుదనమ్మా అని హరీష్ రావు గారు లేచి ఇంకా ఏదో సరి చేసుకోవడానికి చెప్పడానికి మాట్లాడుతున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం ఏముంది? దయచేసి హరీష్ రావు గారు ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అని ఒప్పుకొని దాన్ని ఎట్లా సరి చేసుకుందాం, సలహాలు సూచనలు ఏంటి? ముందుకు పోదాం అధ్యక్ష. హరీష్ రావు గారు ఇప్పుడు ఒకసారి డియండి సార్. హరీష్ రావు గారు ప్లీజ్. హరీష్ రావు గారు మీరు మాట్లాడిన తర్వాత ఇస్తా. హరీష్ రావు గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు స్పీకర్ సార్ ఇప్పుడు సార్, ఇప్పటికీ నేను మాట్లాడింది 10 నిమిషాలు, మంత్రులు మాట్లాడింది గంట. నేను ఎట్లా సార్ ఇట్లయితే గంట సేపు డిస్టర్బ్ చేస్తే నేను ఏం మాట్లాడాలి సార్? అధ్యక్ష గౌరవనీయులు వారు కూడా గంట మాట్లాడితే నాది ఎట్లయితే సార్? నా ఫ్లో దెబ్బతీయాలని ఒక కుట్ర జరుగుతుంటే వారు కూడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవిస్తాం సార్, వేరే ఏదైనా టాపిక్ మీద మాట్లాడినప్పుడు నేను నన్ను ఇంట్లో మాటి డిస్టర్బ్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్? అందులో ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడ. సరే సార్, మీ దయ, ఏం చేస్తాం. అయితే అధ్యక్ష గౌరవనీయులు
బట్టి విక్రమార్కారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. రెండు విషయాలు ఐ వాంట్ టు క్లారిఫై త్రూ యూ సార్. విషయం ఏంటంటే, మీరు అంటున్నారు మీరు 3,000 ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదని, మరి మీరేం చేసింది 8 సంవత్సరాలు? 2007 నుంచి 2014 దాకా మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కనీసం తమ్మిడి హట్టికి అగ్రిమెంట్ కూడా చేయలేదంటే మీకెంత తెలంగాణ ప్రాంతం మీద మీ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతలేదా? 8 ఏళ్ళుండి 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అగ్రిమెంట్ కూడా చేయని మీరు ఇలా మమ్మల్ని విమర్శిస్తారా? ఒకటి. రెండవది, అధ్యక్ష, ఇది మార్చడానికి 3,000 ఎకరాలు కాదు, కేంద్ర ప్రభుత్వం అక్కడ నీళ్లే లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది. రెండవది, అధ్యక్ష, ఇంకొక లేఖలో మీ యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ సరిపోదు పెంచుకోండి అని సిడబ్ల్యూసి సూచిస్తే 14 టీఎంసీల సామర్థ్యం నుంచి 141 టీఎంసీలకు పెంచుకున్నాం. వీటన్ని కారణాల చేత దాన్ని మనం రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది. నౌ ఐఎమ్ కమింగ్ టు సబ్జెక్ట్. ఎందుకంటే ఇంతసేపు వారికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది, ఇంకా డీటెయిల్గా చెప్పాలి కానీ నా టైం పోద్దని చెప్తలేను. అధ్యక్ష, ఇవాళ విషయం ఏంటంటే, అధ్యక్ష, ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా గౌరవనీయులు ఉత్తమన్న గారు మా మొన్న ఎక్కడో మాట్లాడుతూ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశే చాలా బాగుండే, అప్పటికంటే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే విధంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు. అధ్యక్ష, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఆనాటి 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలని నాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ పాలన అంత గొప్పగుండే. అధ్యక్ష, ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి అధ్యక్ష వారు నా పేరు తీసుకున్నారు, మళ్ళా అవాస్తవాలు హౌస్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమనంటే కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎక్కువ కృష్ణానదీ జలాలు దోపిడీకి గురవుతున్నాయి. లెక్కలతో సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోతిరెడ్డిపాడు కానీ, రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, ముచ్చుమర్రి కానీ ఎట్లా ఎక్కువ నీళ్లు పోతున్నాయో అది నేను ఉదాహరణ చెప్పినా. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదీ జలాలు ఆంధ్రప్రదేశ్కి తక్కువ దోపిడీ అయినాయి, మీరు అధికారులు వచ్చినంత ఎక్కువ దోపిడీ అయినాయని మరి ఫిగర్స్తో సహా చెప్పడం జరిగింది. రెండో విషయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో 100 రెట్లు ఎక్కువ కరప్షన్ జరిగిన విషయం నేను ఆన్ రికార్డ్ పనిచేస్తాను.